Kalan Jepal, Sinmalu, Bagarte, US Lante, then Namewan Gadu. Nanavu, then Salaman Tilsul is Naku. Then a Puruka actor and Nakapula, Bhavan Lay, the Chandapunish. You can in a curriculum up at the curriculum Leonak. If the Sadin Salni curriculum, the Emiledu, Jivitan and Okanatuni Jasoni Nakuna curricula. బాధపడుతున్న దేవరన్న సమాజంలో అసమానతల గురించి నా చిన్నప్పటి నుంచి బాధ పెట్టే అది చాలా బలంగా ఉండేది ఆ భావన నటుని అయిన తర్వాత కూడా ఆ భావనే నన్ను రాజకీయాలకు తీసుకొచ్చింది ఈ రోజు నేను మీతో పంచుకోగలిగే ఈ ముఖ్యమైన విషయాల్లో ఒకటి నా ఓటమి గురించి ఇప్పుడు దాకా ఎవరికి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ ఎక్కడ చెప్పలేదు ఇండియాలో ఎవరికి చెప్పలేదు ఫస్ట్ టైం నేను ఈ తానా మహాసభ నుంచి అమెరికా గడ్డ నుంచి నా ఓటమి గురించి నా అపజయం గురించి మనస్ఫూర్తిగా మీతో మనసు విప్పి మాట్లాడాలనుకుంటున్నాను అందరికీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది నాకు చిన్నప్పుడు మా అమ్మ ప్రతిరోజు ఒక లైట్ ఆన్ చేసి దండం పెట్టుకునేది మా అమ్మ సాయంత్రం 6 గంటలకు కరెక్ట్గా సంధ్యా సమయం మా అమ్మని అడిగాడు ఎందుకమ్మా ఏ దేవుడి దండం పెట్టుకుంటున్నావు అంటే మా అమ్మ అనేది ఏ దేవుడి కంటే థామస్ ఆల్వా ఎడిసన్ దండం పెట్టుకుంటున్నాను అనేది మా అంటే మనకి విలువలు ఎంత బలంగా పాటిస్తారంటే మన ఇళ్లలో ఒక శాస్త్రవేత్తకి అంత గొప్ప గౌరవం ఇవ్వడం నేను తర్వాత అది ఇంట్రెస్ట్గా థామస్ ఆల్వా ఎడిసన్ గురించి నేర్చుకుంటా ఉంటే ఆయన ప్రతిసారి బల్బ్ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అవుతా ఉంటే ప్రతిసారి ఫెయిల్ అవుతున్నాం ఎన్ని ఎందుకు ఎన్నిసార్లు ఫెయిల్ అవుతున్నావు అంటే అంటే ఇంకా ఎలా బల్బ్ ఎలా కనిపెట్టకూడదో నేను ప్రతి ఫెయిల్ నుంచి నేర్చుకుంటున్నానని బల్బ్ ఎలా కనిపెట్టాలో అంటే ప్రతి ఫెయిల్యూర్ అపజయం విజయానికి దారి చాలామందికి అంటే నేను జనసేన పార్టీ పెట్టినప్పుడు నేను చాలా ఆలోచించి పెట్టాను జనసేన పార్టీ సినిమాల్లో చాలా అద్భుతమైన కెరీర్ ఉంది ఇంతమంది ప్రేమ ఉంది ఎందుకు పెట్టానంటే స్వామి వివేకానంద పుస్తకాలు చదివి ఇంకోటి చదివి దేశం గురించి ఎక్కడో షికాగోలో ఆయన కూర్చొని ఉపన్యాసం విని మన దేశ సంస్కృతి ఇంత గొప్పదని చెప్పి మన మధ్య రకరకాల గొడవలతోటి మనకి ఇబ్బంది కలుగుతున్నప్పుడు మనందరం ఐక్యత లేదు మనందరిలో మనందరం విడిపోతున్నాం ఐక్యత దెబ్బతింటుంది అది ఒక రోజున దేశ సమగ్రతకే భంగం వాటిల్తో భయం ఉండేది నాకు చిన్న నాకు ఒక మన స్వదేశంలోనే ద్వితీయ శ్రేణి బౌరులుగా బతకాల్సిన అలా దుస్థితి విని భరించాల్సిన ఇవన్నీ నాకు దేశానికి మంచిది కాదనిపించింది సమగ్రతకి ఉన్న రాజకీయ నాయకులు పెద్దలందరూ ఏ ఒక్కరు కూడా ధైర్యంగా మాట్లాడలేకపోతుంటే నిజంగా నాకు ఆవేదన కలిగి దేశాన్ని ప్రేమించేవాడిగా నేను మాట్లాడాలని చెప్పి నాకు ఆ రోజు నాకు పదవులు వస్తాయో లేదో తెలియదు ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో తెలియదు కానీ ఒక బలమైన ఈ సరికొత్త తరానికి మీ గుండెల్లో ఉండే ఆవేదన చెప్పగలిగే బలమైన గొంతు కావాలని చెప్పి నేను జనసేన పెట్టాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా మూవీ బ్లెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి.